ఆస్తి కోసం సొంత అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో తమ్ముడు గాయపడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లైపాలెంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు సయ్యద్ చిన్నదీష్, సయ్యద్ ఇబ్రహీం ఖలీలు అన్నదమ్ములు వీరిద్దరి మధ్య ఆస్తి వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తమ్ముడు తండ్రి పేరుతో ఉన్న పొలాన్ని తనకు ఇవ్వాలని కోరాడు. ఇందుకు నిరాకరించిన అన్న తన అనుచరులతో కలిసి తమ్ముడిపై దాడికి యత్నించారు. ఈ దాడిలో తమ్ముడు గాయపడడంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొడవలకు కారణం ఏమిటో బాధితుడు సయ్యద్ ఇబ్రహీం ఖలీల్ మాటల్లోనే తెలుసుకుందాం. సయ్యద్ ఇబ్రహీం ఖలీల్ నా పేరు. ఎల్లాకాలం గ్రామంలో కొడవలూరు మండలం నెల్లూరు జిల్లా. నేను ఉమ్మడి పొలం మా నాయనది మూడు ఎకరాల పర్సెంట్ ఉంటే మా అన్న మొత్తం నాదేనని చెప్పి తిరుక్కొనుంటే తిరుక్కొని నేను ఒప్పుకోలే. నా సగం నాకు కావాల్సిందని చెప్తుంటే వాడు మనుషులను పెట్టి నాపై దాడికి పాల్పడ్డాడు. ఒకసారి ఎల్లపాలెం మసీదుకి నేను అప్పుడు కొడవలూరు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే పట్టించుకోలేదు. మళ్ళీ నన్ను వెంటాడుతూనే ఉన్నారు వాళ్ళు. వ్యక్తులు నలుగురు వ్యక్తులు వాళ్ళ అల్లుడు తీసుకొచ్చారు. నసీర్ అనే వాడు తీసుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు నలుగురిని ఆ రోజు నుంచి కొనవరకి నన్ను వెంటాడుతూనే ఉన్నారు. నేను రెండు మూడు సార్లు కొడవలూరు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను. చేస్తే పిలిచి మాట్లాడిన ఇదే లేదు. వాళ్ళేమో నన్ను వెంటాడుతూనే ఉన్నారు. ఈ రకంగా వాడు దాడి చేస్తాడని చెప్పి దాడి చేసేదాన్ని నన్ను బెదిరిస్తున్నారు. నేను ఎక్కడ పంపుకొని ఉంటే అక్కడికి వచ్చి బెదిరిస్తున్నారు. ఎల్లపాలెం మసీదులో సీసీ ఫుటేజ్ ఉంది. మా దగ్గర ఆ రోజు వచ్చినటువంటి వీడియో కూడా ఉంది. చూసి న్యాయం చేయండి సార్ అంటే పట్టించుకోవాలి. అప్పుడు నేను సరేనని చెప్పి నా భాగం అయితే నేను వదలనని చెప్పాను. ఎస్ఐ గారు నన్ను పిలిచి పొలం మొత్తం ఆయన ఇచ్చేయమన్నారు. ఆయన కట్టిస్తాను సార్ చెల్లి. ఈ రోజు కూడా మా నాన్న పేరుతో వంపి ఉంది, అడంగలు ఉంది, పట్టాదారు పాస్బుక్ ఒరిజినల్ నా దగ్గర ఉంది. నేను ఆయనకి పొలం ఎందుకు ఇవ్వాలా, నా సగం నాకు రావాలని చెప్తే ఆయన నన్ను బూతులు తిట్టారు. నేను ఆ తిట్లు వెళ్ళలేకుండా వేసి వచ్చేసాను. వచ్చిన తెల్లారి మీరు పోయి దున్నుకొని వేసుకోపోను రా అని వాళ్ళకి చెప్పాడని చెప్పి వాళ్ళు డాక్టర్ తెచ్చి తీసుకొచ్చి దున్నారు. నేను ఆయాలు కూడా నన్ను బెదిరిస్తే నేను ఎస్పీ గారికి కూడా పోస్టులో పంపించాను. కలిసేదానికి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ తొమ్ముతున్నారు, రోగిగా చేస్తున్నారు సార్ అని డిఎస్పీ గారిని కలిస్తే సీఏ గారికి రాశారు. బుచ్చిరెడ్డిపాలెం సీఏ గారు ఆడకపోతే ఆయన లేడు. అక్కడ సీసీలు ఉండి సోమవారం పిలుస్తా ఉన్నారు. ఆదివారం రోజు రాత్రి మళ్ళీ నన్ను బెదిరించి రేపు పదం నేరా చేసుకున్నాం. ఎస్ఐ గారి సహాయ సహకారాలు మాకుండయి. నువ్వేం చేస్తావు వచ్చి నువ్వు ఆడకొని వస్తే నిన్ను తిరిగి కూడా పోవని చెప్పి నన్ను బెదిరిస్తే నేను ఆయాల ఆడ ఎవరెవరు ఉన్నారో చూసి వీడియో తీసుకున్నామని పోయి నేను ఇంకొక అబ్బాయి పోయి వీడియో తీసుకుండగా మాపై దాడికి వచ్చి మా ఫోన్లు లాక్కొని మమ్మల్ని కొట్టి మమ్మల్ని జాగ్రత్త రోగయా కోణమ్మ అనేవాళ్ళు వాళ్ళ కాళ్ళయాళ్ళ పడి మమ్మల్ని దప్పిస్తే డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి